ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో అందరూ బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీవు ఇక మీదట కన్నీళ్లు విడవవు. యెషయా గ్రంథం 30:19. ప్రేమిదిన బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఇక మీదట కన్నీళ్లు విడవవు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడని మనం చూడగలిగితే 19 పూర్తిగా మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది. అక్కడ రాయబడి ఉంది, నీవిక మీదట కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రేమిని తినబడలారా, నువ్వెప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో యథార్థంగా ఉంటావో, దేవుడికి ఇష్టడుగా జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, అప్పుడట దేవుడు నీ మొర వింటాడట, నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడట, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడట. ప్రేమిని తినబడలారా, ఈరోజు మరి నీ యొక్క మొరని దేవుడు వినాలని ఆశపడతా ఉన్నాడు. ఇదిగో నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా నిన్ను కరుణించాలని యేసయ్య ఎంతగానో ఈరోజు నీ పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట చెప్తున్నా, మరి మీరు దేవుని పట్ల మీరే రీతిగా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోనండి. ఇదిగో ప్రభు దగ్గర మీరు కన్నీళ్లు విడిచేవారిగా ఉన్నారా? ఇదిగో ప్రభు దగ్గర మీరు విశ్వాసంతో నమ్మకంతో ఉంటే దేవుడు తప్పక ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీవిక మీదట కన్నీళ్లు విడవవు, నీ ప్రార్థన ఆలకిస్తాను, నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను, నిశ్చయముగా నీకు ఉత్తరం ఇవ్వడానికి నేను సిద్ధపడతా ఉన్నాను దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు ఉండవలసిన రీతిలో ఉన్నారా? ప్రభు అయితే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసము గలవారితో. మీరు కూడా విశ్వాసం గలవారిగా ఉంటే తప్పక మీరు ఇక కన్నీళ్లు విడవడం అవసరం ఉండదు. దేవుడే మీ కన్నీటిని తుడిచేవాడిగా ఉంటాడు. ఒకవేళ ఈ వాగ్దానం వింటూ కన్నీళ్లతో బాధతో వేదంతో ఈ వాగ్దానాన్ని వింటా ఉన్నావేమో, అయితే యేసే చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, విశ్వాసంతో నువ్వు ఉంటే ఇక మీదట కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు, నీ ప్రార్థనను ఆలకిస్తాను, నిన్ను కరుణిస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రిమిడిన బిడ్డారా, మరి ఈరోజున నీ స్థితి ఎలాగో ఉందో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువులో నమ్మకంగా ఉన్నావా? విధేయత కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఇకనైనా అలాగా ఉండటం ప్రారంభించు. ఎప్పుడైతే దేవుడికి ఇష్టడుగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు ప్రతి విషయంలో సహాయం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభించారు. నిజమే ప్రభువా, నీవు ఇక మీదట కన్నీళ్లు విడవలసిన అవసరం లేదని మీరు చెప్పారు. ఎందుకంటే మీరు మొర ఆలకిస్తానని, కరుణిస్తానని, ఇదిగో మీకు ఉత్తరం ఇస్తానని మీరు చెప్పారు. ప్రభువా, నీ బిడ్డలకు మీరు ఉత్తరం ఇవ్వండి. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలునైనా. నీ బిడ్డలు ప్రభువా ఈ వాగ్దానాన్ని వింటుండగా తప్పక వారి జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయండి. ఒకవేళ విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా ఈ వాగ్దానం వింటా ఉన్నారేమో, దయతో నేను ఇక్కడైనా వారి హృదయాలు మార్చుకుంటుండగా ఇంకా నీ కృపా కనికరం చేత నింపి బలపరిచి స్థిరపరచమని, ప్రేమతో ఇంకనూ నేను ఉన్నతమైన స్థితికి నీ బిడ్డలను మార్చమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిని తినబడలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రిమిడిపుట్లారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిసరాల్లో పాలు పొందాలని ఆశ మీకు కూడినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.